మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. ఈరోజు మనం వీడియోలో వార్తలతో పాటు ఈ వచ్చే బుల్ రన్లో ఎలాంటి క్యాటలిస్ట్ అంటే ఎలాంటి విషయాలు ఈ మార్కెట్ని ప్రభావితం చేయబోతున్నాయి, దానివల్ల అది మార్కెట్కి బూన్ అవ్వబోతుందా అంటే అదొక దీవెన అవ్వబోతుందా లేదంటే అదొక ఆటంకం అవ్వబోతుందా అనే విషయాన్ని కూడా మనం ఈరోజు చర్చిద్దాం. ముందుకు వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిబంధించండి. అలాగే ఒకవేళ మీరు మా ఛానల్ కొత్త అయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్, లైక్, షేర్ చేస్తే అది యూట్యూబ్ అల్గోరిథంకి పనిచేస్తుంది, అలా చేస్తారని కోరుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఈ గత 24 గంటల్లో బిట్కాయిన్ ఒకసారిగా 1-2 వేలు పడిపోగానే మార్కెట్లో మళ్ళీ వార్తలు ఏంటి, ఓ ఇప్పుడు మనం బాటమ్ చూడబోతున్నామా లేదంటే ధరలు పడబోతున్నా నెరేటివ్ అనేది మొదలైపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, అమెరికాలో అలాగే ప్రపంచంలో కూడా గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్ ఉండింది గత 3-4 రోజులుగా. కాబట్టి అందరూ హాలిడేస్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా యూరోప్లో మండే రోజు కూడా హాలిడే ఉంది, అంటే 4 రోజులు స్ట్రైట్గా హాలిడే వచ్చేసరికి చాలా మంది వాళ్ళు ఒకవేళ ప్రాఫిట్స్లో ఉండున్నా లేదంటే మార్కెట్ మంచిగా ఉంది కాబట్టి కొన్ని క్యాష్ అవుట్ చేసే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే క్యాష్ అవుట్ చేసి ఫ్యామిలీతో టైం ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించి మార్కెట్లో యాక్టివ్గా ఉండకపోవచ్చు, అది మామూలుగా కామన్గా జరిగే విషయం. దానివల్ల మార్కెట్లో లిక్విడిటీ పడిపోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఇది బేస్తవారం రోజే ఎక్స్పెక్ట్ చేశారు దీన్ని. అలాగే మార్కెట్ కొంచెం టంబుల్ అయింది కానీ అది ఇమీడియట్గా రికవర్ కూడా అవడం మనం చూసాం. కానీ దీంట్లో ఒక విషయం మనకి అర్థమవుతుంది ఏంటంటే, మెల్లిమెల్లిగా క్రిప్టో అనేది మన ట్రెడిషనల్ స్టాక్ మార్కెట్ లాగా తయారవుతుంది. ఎక్కడైతే మనం 1% మూవ్ని లేదంటే 3% మూవ్ని కూడా డిస్కస్ చేస్తున్నామో అంటే ఈ మార్కెట్ మెచ్యూర్ అవుతుంది అనే దానికి అదొక నిదర్శనం. కాకపోతే ఈ బుల్ రన్ అది ఎప్పుడైపోతుందో తెలీదు, అయిపోయేటప్పటికి మనం తప్పకుండా బిట్కాయిన్ ఇక్కడ నుంచి 100% పెరగవచ్చు, ఆ 100% పెరిగిన దగ్గర నుంచి 80% పడిపోవచ్చు చివరిసారిగా. కానీ ఇప్పుడు చూస్తున్న మార్కెట్ పరిస్థితుల ప్రకారం చూస్తే ఆ 100% పెరుగుతుందేమో కానీ ఆ 80% పడేది చాలా కష్టం అనిపిస్తుంది. అంటే మనం 15-20% పడిపోవడం చూస్తే అది డీసెంట్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందులాగా మనం 60-70% కరెక్షన్ చూస్తామా లేదా అనేది సందేహకరమైన విషయమని చెప్పుకోవచ్చు. కానీ ఈ మార్కెట్ ఈరోజు పడిపోవడానికి కారణం మాత్రం ఈ ఈస్టర్ హాలిడేస్ ఏవైతున్నాయో, లాంగ్ వీకెండ్ ఏదైతే ఉందో, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ హాలిడేని జరుపుకుంటారు కాబట్టి దానివల్లే మార్కెట్ ప్రభావితమని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఈ వారం అమెరికాలో ముఖ్యంగా చాలా రిపోర్ట్స్ రానున్నాయి. ఒకటేమో మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా రాబోతుంది, జాబ్ ఓపెనింగ్స్ డేటా రాబోతుంది, దాంతోపాటు ఫెడరల్ చైర్ పావెల్ గారు మాట్లాడబోతున్నారు, అంటే ఆయన కామెంట్స్ అవన్నీ చెప్పబోతున్నారు. మరియు అలాగే ఈ జాబ్స్ రిపోర్ట్ ఏదైతే ఫిబ్రవరిలోని జాబ్ రిపోర్ట్స్ ఇప్పుడు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా మార్కెట్ పైన కొద్ది గొప్ప ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ మార్కెట్ న్యూస్ ఎలా వస్తుంది, వాటి టోన్ ఎలా ఉంటుంది, దానివల్ల మార్కెట్ పైన ఎలా ప్రభావం కవర్ జరగబోతున్న విషయాన్ని మనం కవర్ చేస్తాం. ఇంకా మనం ఇది కవర్ చేయాల్సిన అవసరం లేదు కానీ న్యూస్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ వారం అన్నింటికన్నా పెద్ద వార్త ఏంటి, శామ్ బ్యాంక్మెన్ ఫ్రీడ్ గారిని 25 ఏళ్ళు జైలు శిక్షకి ఆయనని పంపించారు. అయితే ఆయన ఆ జైలు శిక్ష అనౌన్స్మెంట్ అవ్వగానే ఆయన ఏం చెప్పారు, నేను నిజంగానే తప్పు చేస్తున్నాను అనే ఒక భావంతో చేయలేదు, నేను ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నాను అనుకోలేదు, కానీ దానివల్ల నేను ఇంత పెద్ద శిక్ష అనుభవిస్తాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇంకా చాలామంది ఏమంటున్నారు ట్విట్టర్లో కానీ రెడిట్లో కానీ అక్కడ అందరూ, అవును ఇప్పుడు షో చూపించడానికి ఇలా 25 ఏళ్ళు 30 ఏళ్ళు అని వేస్తారు, కానీ ఒక్కసారి అందరూ ఈ న్యూస్ గురించి మర్చిపోగానే ఎవరో ఒకరు ఆయన్ని బెయిల్ తీసేసి లేదంటే ఆయన్ని ఎర్లీ రిలీజ్ లాగా అలా ఏదో ఒక గుడిపుట్ అనేది అయితే జరుగుతుంది అన్నట్టుగా కొంతమంది అంటున్నారు. అవన్నీ స్పెక్యులేషన్స్, ప్రస్తుతానికి మాత్రం ఈరోజు ఈ వార్త వచ్చింది, దాన్ని యథావిధిగా మనం కవర్ చేస్తున్నాం. ఇంకా మనకి ఇంకా హావింగ్ అనేది రానే రాలేదు, ఇప్పటికే బిట్కాయిన్ ప్రీవియస్ ఆల్ టైమ్ హైని ఎప్పటికో క్రాస్ చేసేసి రీసెంట్ ఆల్ టైమ్ హై అయితే ఉందో 74 వేలు దాన్ని కూడా క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాల మధ్యలో ఇక్కడ ఒక వార్త వచ్చింది, ఏంటంటే గ్లోబల్గా చూసుకుంటే ఈ గత 30 రోజుల్లో $110 బిలియన్ ఫ్రెష్ క్యాపిటల్ వచ్చింది మార్కెట్లోకి. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఉన్న మార్కెట్లో ఉన్న డబ్బుల్ని రీసైకిల్ చేయడం కాదు, ఇది ఫ్రెష్ క్యాపిటల్ వచ్చిందన్నమాట. మీరు బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ చూసుంటే ఇంతకుముందు వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్క రూపాయి కొత్త డిమాండ్కి ఆల్మోస్ట్ 100 times, అంటే రూపాయి డిమాండ్ కొత్తది వస్తే 100 రూపాయలు పెరుగుతుంది, 1:100 ratio ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కొన్ని రిపోర్ట్స్ ఏమంటాయి 1:21, అంటే 1 రూపాయి మార్కెట్లోకి వస్తే క్రిప్టో మార్కెట్లకు ముఖ్యం అది 21 రూపాయలు డిమాండ్ పెంచుతుంది అని. అంటే $110 బిలియన్ మనకి మార్కెట్లో వచ్చాయంటే అది ఎంత డిమాండ్ పెంచుతుంది, కేవలం మనం 21 అనే పాయింట్తో మాట్లాడుకుంటే $2.3 trillion డిమాండ్ని అది పెంచుతుంది. మొత్తం క్రిప్టో మార్కెట్, కేవలం బిట్కాయిన్, కేవలం ఇథీరియం, కేవలం సొలానా కాదు, మొత్తం క్రిప్టో మార్కెట్లో అంత మూవ్మెంట్ చేసే అవకాశం ఉంది ఇదొకటి. అయితే ఇంకొకటి, ఈ క్రిప్టో ఫండ్స్ ఉంటాయి కదా, ఏవైతే ఫండ్స్ క్రిప్టో ప్రాజెక్ట్స్ పైన స్పెసిఫిక్గా ఫోకస్ చేసి పెట్టుబడులు పెడతావు, ఆ క్రిప్టో ఫండ్స్లో నెట్ ఇన్ఫ్లోస్, అంటే కొంతమంది అమ్ముతారు, కొంతమంది కొంటారు, కొంతమంది పెట్టుబడులు పెడతారు, కొంతమంది పెట్టుబడులు తీసేస్తారు, అవన్నిటినీ మనం
కుదిస్తే ఆ నెట్ ఇన్ఫ్లో ఏదైతే ఉందో అది $900 మిలియన్, దాదాపు $1 బిలియన్ ఆ ఇన్ఫ్లో కూడా ఉన్నట్టుగా కాయిన్ షేర్స్ వారు ఒక రిపోర్ట్ని విడుదల చేశారు. ఇంతేకాదు, ఈ సెకండ్ క్వార్టర్లో, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ సెకండ్ క్వార్టర్కి వచ్చేసాం, ఏప్రిల్లోకి వచ్చాం కదా, సెకండ్ క్వార్టర్లో హాంకాంగ్లో కూడా ఒక ETF, ఏది బిట్కాయిన్ సంబంధించి స్పాట్ ETFని వాళ్ళు తీసుకురానున్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి, మీరు చూసే ఉంటారు ఇంతకుముందు. అంటే బిట్కాయిన్ హావింగ్ ముందే ఆల్ టైమ్ హై అయిపోయింది, దానికి తోడు కొత్త ఫ్రెష్ మనీ అనేది మార్కెట్లోకి ఇప్పుడు వస్తుంది. ఎప్పుడే కానీ స్మార్ట్ మనీ అనేది టైం చూసుకొని మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. అందరూ అరే హై అంటే మన బుల్ రన్ హైని చేజ్ చేసిన టైంలో మెల్లిగా ఎగ్జిట్ అయిపోతారు వాళ్ళకి, వాళ్ళకి ఆ ఎగ్జిట్ లిక్విడిటీ అనేది కంపల్సరీ కావాలి. కాబట్టి ఇది ఒక మంచి సూచనే, అంటే బుల్ రన్కి ఒక మంచి గట్టి పునాదే అని అనిపిస్తుంది. ఇదంతా ఒక అయితే మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆర్క్ ఇన్వెస్ట్మెంట్ క్యాతి గారు ఏం చెప్పారు, ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా పెట్టుబడులు పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి మినిమం 6 నుంచి 12 వారాలు టైం పడుతుంది కేవలం వాళ్ళ క్లయింట్స్ని ఆన్బోర్డ్ చేయడానికి ఏది ఈ కొత్త అసెట్ క్లాస్లోకి. కాబట్టి వాళ్ళు వచ్చే ఒక 4 వారాల్లో ఈ బిట్కాయిన్ ETFs ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్లోకి తీసుకురావడానికి ఒక 2-3 వారాల్లో అది కూడా అవుతుంది. అది ఎప్పుడైతే మార్కెట్ హిట్ అవుతుందో దాని నుంచి కూడా కొత్త డిమాండ్ అనేది క్రిప్టో మార్కెట్లోకి ఎంటర్ అవబోతుందని ఆమె చెప్పారు. అంటే ఇక్కడ నెట్ ఇన్ఫ్లోస్ వచ్చేసి కొత్త క్యాపిటల్ ఏదైతే వచ్చిందో మార్కెట్లోకి అది $110 బిలియన్ ఉండగా హావింగ్ ఇంకా రానే రాలేదు. వీటితో పాటు ఇంకా ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా అమెరికాలో ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఈ బిట్కాయిన్ అలాగే క్రిప్టో మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకో 2-3 వారాలు పడుతుంది అని ఆమె చెప్పారు. ఆ 2-3 వారాలు ఈ హాంకాంగ్లో సెకండ్ క్వార్టర్లో వస్తున్న స్పాట్ ETF, దాంతోపాటు ఈ ఫ్రెష్ క్యాపిటల్ మార్కెట్లోకి వస్తుంది, ఇవన్నీ కూడా టైమింగ్ చూసుకుంటే April 20-21 మనకు హావింగ్ ఏదైతే ఉందో దానికి కోయిన్సైడ్ అయ్యే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇది హావింగ్కి చాలా ముందుగా హైప్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే స్పెక్యులేషన్ అనేది నడుస్తుంది. కాబట్టి ఒకవేళ నిజంగానే మార్కెట్ క్రేజీ అయిపోతే జాగ్రత్తగా ఉండండి. మీకు ఒకవేళ టార్గెట్స్ అంటూ ఉంటే $cost average చేసి ఎలా అయితే మీరు కొన్నారో $cost average చేసి అమ్మడానికి కూడా ప్రయత్నించండి. అది మా ఉద్దేశం, మేము చేస్తున్నాం, అలా మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు చేయొచ్చు ఆబ్వియస్లీ. కానీ పాయింట్ ఏంటి అంటే ఈసారి వచ్చే బుల్ రన్ ఏదైతే ఉందో అది నాకు తెలిసి క్రిప్టో మొత్తం మార్కెట్ని ఇంపాక్ట్ చేసినప్పటికీ కూడా బిట్కాయిన్ని ఇథీరియంని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని నాకు అనిపిస్తుంది. దాంతోపాటు సొలానాని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఎందుకంటే సొలానా ETFని కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ సొలానాలో కూడా ETF కానీ వస్తే అది ఇంకా సొలానా ప్రాజెక్ట్ కూడా చాలా మేలు జరిగిపోయే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి మాత్రం ఈ బుల్ రన్ ఈ బిట్కాయిన్ని అలాగే ఇథీరియంని చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేసే అవకాశాలు చాలా కనుక మనం ఈ మార్కెట్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా ఏమైనా అలర్ట్స్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం. ఒకవేళ మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే అవ్వండి, ఎందుకంటే మనం ఏమైనా వీడియో చేయని రోజు ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ మీ ముందుకు తీసుకురావాలంటే అది మనం ట్విట్టర్ వాడి చేస్తాం. కాబట్టి తప్పకుండా ట్విట్టర్ ఫాలో అవ్వకపోతే అవ్వండి. మనం వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ తెలుగు క్రిప్టో డే.